అందరికీ నమస్కారం. అందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నారా? నేను బాగానే జరుపుకున్నాను, కానీ చాలా బిజీగా ఉండి టైం లేకపోవడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి అప్లోడ్ చేయలేకపోయాను. మీరు అమ్మవారిని అలంకరించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వాటిని నాకు ఈమెయిల్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా షేర్ చేయవచ్చు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఈ ఛానల్లో చేసిన అలంకారం వీడియోస్లో యూస్ చేసిన ఇత్తడి హస్తాలు పాదాల యొక్క ఎక్స్ట్రా లెంగ్త్ ఎలా చేశారో చూపించమని చాలామంది కామెంట్ చేశారు. అది ఎలానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం హస్తాలు పాదాలు కొన్నప్పుడు ఇలా వస్తాయి. ముందు భాగం మాత్రమే వస్తుందన్నమాట, చేయి మొత్తం రాదు. దీనికి మనం లెంత్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. హస్తాల కన్నా పాదాలు చాలా బరువుగా ఉన్నాయి. వీటి వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు డిజైన్ ఎలా ఉంది అని. చాలా బ్యూటిఫుల్గా తయారు చేసి పంపారు. ఇది ఎవరో స్పాన్సర్ చేసిన వీడియో కాదు. ఈ పాదాలు నాకు మా అమ్మగారు గిఫ్ట్గా కొనిచ్చారు. హస్తాలేమో మా హస్బెండ్ కొన్నారు. ఈ హస్తాలకి పాదాలకి లెంగ్త్ యాడ్ చేసుకోవడానికి మనకి 4 రాడ్స్ కావాల్సి వస్తుంది. ఈ కడ్డీలు కొంచెం చీలం పట్టినట్టుగా ఉన్నాయి, అందుకోసం వాటిని పెయింట్ చేశాము. మా బాల్కనీ గ్రిల్స్కి పెయింట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ప్రైమర్ని పెయింట్ని ఈ కడ్డీలకు యూజ్ చేశాము. ఈ స్టెప్ ఏమీ కంపల్సరీ కాదు, వీటికి లైఫ్ ఎక్కువ వస్తుందనేసి ఇలా పెయింట్ చేశామంతే. ఇలా అన్ని కడ్డీలకు పెయింట్ చేసిన తర్వాత వీటిని ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత కడ్డీలను వెల్డింగ్ షాప్కి తీసుకెళ్ళి ఇలా బెండ్ చేయించి తీసుకువచ్చాము. ఇప్పుడు చేతులు తయారు చేసుకోవడానికి ఇంకా మనకి ఏవే వస్తువులు కావాలో చూద్దాము. కొబ్బరి పీచు, కత్తెర, ఒక కాటన్ క్లాత్, కాటన్ లావుపాటి దారం, చిన్న దారం కూడా అవసరం అవుతుంది. మామూలుగా మనం కుట్టడానికి యూజ్ చేస్తాం కదా, ఆ దారం కూడా అవసరం అవుతుంది. ముందుగా కడ్డీని తీసుకొని ఇలా ఒక చివరిన క్లాత్ని ఇలా చుట్టుకొని దానికి దారంతో ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కడ్డీ మొత్తాన్ని ఈ క్లాత్తో చుట్టేయాలి. ఈ కడ్డీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరీ లావుగాను కాకుండా మరీ సన్నదిగాను కాకుండా చూసుకోవాలి. లావుగా ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి కావాల్సిన షేప్లో చేతులు కాళ్ళు బెండ్ చేసుకోవడానికి వీలవ్వదు. అందుకని మన అలంకారానికి కావాల్సిన విధంగా చేతులు కాళ్ళు బెండ్ చేసుకునేలాగా ఉండేటట్టు చూసి మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మరీ సన్నదిగా ఉన్నది తీసుకుంటే ఈ ఇత్తడి హస్తాలు పాదాలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వాటి బరువు మోయలేదన్నమాట. అందుకని మనం కరెక్ట్గా సైజ్ని చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా కడ్డీ మొత్తాన్ని క్లాత్తో ఇలా చుట్టిన తర్వాత దారం తీసుకుని చిన్నగా ఇలా చుట్టి ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని క్లాత్ ఊడకుండా ఉండడానికి మొత్తం ఇలా దారంతో చుట్టేసేయాలి. ఇలా దారంతో మొత్తం చుట్టేసిన తర్వాత చివరిన ఇలా ముడి వేసుకోవాలి. ఇలా తయారైన ఈ కడ్డీకి కాటన్ క్లాత్ ఒకదాన్ని తీసుకుని చుట్టాలి. ఈ క్లాత్ని హస్తం సైజ్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారంగా చుట్టుకోవాలి. హస్తాన్ని తీసుకుని ఇలా పెట్టి చూసి సైజ్ ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఈ క్లాత్ని చుట్టుకుంటే సరిపోతుంది. హస్తం అందులో కరెక్ట్గా కూర్చోవాలన్నమాట. హస్తాన్ని ఫిక్స్ చేసే ముందు దారంతో ఒకసారి ఇలా ముడివేసి క్లాత్ మొత్తాన్ని దారంతో ఇలా చుట్టి ముడివేసి తర్వాత హ్యాండ్ని ఫిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, దారాన్ని చాలా టైట్గా వచ్చేలాగా చుట్టాలి.
అప్పుడే క్లాత్ కదలకుండా కూర్చుంటుంది. దారం చుట్టడం పూర్తయ్యాక ముడివేసి హస్తాన్ని ఇందులో ఫిక్స్ చేయాలి. టైట్గా ఇలా పుష్ చేస్తే అది అందులో కూర్చుంటుందన్నమాట. ఇప్పుడు హస్తానికి ఇచ్చిన ఈ హోల్స్లోకి దారాన్ని వెక్కించుకోవాలి. ఇలా రెండు వైపులా దారాన్ని ఎక్కించుకున్న తర్వాత ముడి వేసుకోవాలి. ఇలా కట్టుకున్న ఈ దారాలని కడ్డీకి టైట్గా చుట్టాలి. ఇలా చేయడం వల్ల చెయ్యి కడ్డీకి గట్టిగా పట్టుకుని ఉంటుంది, ఊడి రాదు, కదలకుండా ఉంటుంది. రెండు దారాలని టైట్గా చుట్టిన తర్వాత ముడి వేసుకోవాలి. చూశారు కదా, హస్తాన్ని కడ్డీకి అటాచ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కదలకుండా ఉండేలాగా గట్టి టేప్ను ఒకదాన్ని వేసాము. ఇప్పుడు చేతికి వాల్యూమ్ యాడ్ చేసుకోవడానికి ముందుగానే కొబ్బరి పీచుకి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత దారాన్ని ఇలా కడ్డీకి కట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పీచుని తీసుకుని ఇలా షేప్ ఇస్తూ చేతికి యాడ్ చేస్తూ రావాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ మనం కట్టుకున్న దారంతో చుట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జాగ్రత్తగా షేప్ ఇస్తూ టైట్గా దారంతో చుడుతూ రావాలి. ఇది కొంచెం టైం పడుతుంది, కానీ మనం నిదానంగా చేస్తేనే షేప్ నీట్గా వస్తుందన్నమాట. ఇలా షేప్ చూసుకుంటూ ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ కొబ్బరి పీచుని యాడ్ చేసుకుని దారంతో కట్టుకుంటూ రావాలి. ఇక్కడ కొబ్బరి పీచుకు బదులుగా కాటన్ క్లాత్ని కూడా వాడచ్చు, కానీ ఆ క్లాత్ వల్ల మనకి వెయిట్ ఎక్కువ యాడ్ అవుతుంది. ఆల్రెడీ మన ఇత్తడి హస్తాలు బరువుగానే ఉన్నాయి కదా, ఇంకొంచెం బరువు ఎక్కువ యాడ్ అయితే తర్వాత మనం అలంకారం చేసుకునేటప్పుడు కష్టం అవుతుంది. అందువల్ల మేము కొబ్బరి పీచునే వాడుతున్నాము. ఇలా కొబ్బరి పీచు మొత్తం యాడ్ చేయడం పూర్తయిన తర్వాత ఒకసారి దారంతో చేతిని మొత్తం ఇలా చుట్టాలి. మనం కొబ్బరి పీచు ఎక్కడైతే యాడ్ చేసామో దానంతా టైట్గా పుల్లలు ఏవి బయటకు రాకుండా మొత్తం చుట్టేయాలి. అప్పుడు షేప్ ఇంకా నీట్గా ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే కడ్డీ ఒక హుక్ లాగా కొంచెం బెండ్ చేసి ఉంది. దీనివల్ల మనకి దారం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మరియు కొబ్బరి పీచు జారి బయటికి రాదన్నమాట. కాళ్ళు తయారు చేయించినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోయాము, దానివల్ల అప్పుడప్పుడు పీచు బయటికి జారిపోయి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దారం చుట్టడం పూర్తయిన తర్వాత ఇలా బయటికి వచ్చిన పీచునంతా కట్ చేసాము. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక కాటన్ క్లాత్ని తీసుకుని కొబ్బరి పీచును మొత్తం కవర్ చేసేయాలి. క్లాత్ చుట్టడం పూర్తయ్యాక దారాన్ని ఇలా ముడి వేసుకుని క్లాత్ జారిపోకుండా ఉండడానికి
దారంతో మొత్తం చుట్టేయాలి ఇలా టైట్ గా చుడితే క్లాత్ అస్సలు కదలకుండా ఉంటుంది దారం చుట్టడం పూర్తయ్యాక చివర్లో గట్టిగా ముడి వేసుకోవాలి చూసారు కదా ఎంత అందంగా తయారైందో ఇప్పుడు ఈ పాదాలతో కాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అంతా సిమిలర్ గానే ఉంటుంది అయినా మీకు ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మనం చేయబోయే అలంకారంలో అమ్మవారు కూర్చుని ఉండేటట్టుగా అయితే కడ్డీని ఇలా పెంచి చేసుకొని పెట్టుకోవాలి లేదంటే నించుని ఉన్న అలంకారం అయితే కడ్డీ స్ట్రెయిట్ గానే ఉంచుకుంటే సరిపోతుంది ముందుగా కాళ్ళకు ఇచ్చిన ఈ హోల్స్ లో దారాన్ని ఎక్కించుకొని ముడి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కడ్డీని తీసుకొని కొంచెం క్లాత్ ఇలా చుట్టుకొని దీన్ని దారంతో ముడి వేసుకొని పెట్టుకోవాలి ముడి వేసుకున్న తర్వాత కడ్డీని మొత్తం ఈ క్లాత్ తో చుట్టేయాలి తర్వాత దారం తీసుకుని ఇలా క్లాత్ పైన చుట్టి చివర్లో ముడి వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక క్లాత్ ని తీసుకుని ఇలా పాదం ఫిట్ అయ్యేంత సైజ్ వచ్చేంత వరకు కడ్డీ చుట్టూ ఈ క్లాత్ తో చుట్టుకొని పెట్టుకోవాలి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ పాదం ఎప్పుడైతే ఫిట్ అవ్వగలదు అనుకుంటామో అప్పుడు ఈ క్లాత్ చుట్టడం ఆపేసేయాలి పాదాన్ని సెట్ చేసుకున్న తర్వాత క్లాత్ ని కట్ చేసుకొని ముడి వేసుకోవాలి ఇప్పుడు పాదానికి కట్టుకున్న ఈ దారాలను డాట్ కి చుట్టేసి టైట్ గా ముడి వేసుకోవాలి తర్వాత కొబ్బరి పీచుతో ఈ కడ్డీని కవర్ చేస్తూ దారంతో చుడుతూ రావాలి షేప్ చూస్తూ జాగ్రత్తగా పీచును యాడ్ చేసుకుంటూ రావాలి చూసారు కదా కడ్డీని ఇక్కడ హుక్ లాగా బెండ్ చేయకపోవడం వల్ల అప్పుడప్పుడు పీచు జారి వస్తూ ఉంటుంది ఎంత టైట్ గా కట్టినా సరే అప్పుడప్పుడు కొద్దిగా జారుతూ ఉంటుంది దాని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము పీచు యాడ్ చేయడం పూర్తయ్యాక కాలు మొత్తం ఒకసారి దారంతో చుడుతూ రావాలి ఇలా టైట్ గా చుడితే షేప్ నీట్ గా ఫామ్ అవుతుంది మనకు కావాల్సిన షేప్ వచ్చిన తర్వాత దారాన్ని ముడివేసి ఎక్స్ట్రాగా వచ్చిన పుల్లలన్నిటిని కట్ చేసుకుంటూ రావాలి కొబ్బరి పీచులో పైకి లేచిన పుల్లలన్నిటిని నీట్ గా కట్ చేసేయాలి కట్ చేసి పెట్టుకున్న ఒక క్లాత్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి కొబ్బరి పీచును కవర్ చేస్తూ ఇలా చుట్టాలి కాలు మొత్తం చుట్టిన తర్వాత చివర్లో కట్ చేసి ముడి వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ కదలకుండా ఉండడానికి ఒక దారం తీసుకుని ఈ క్లాత్ పైన దారాన్ని గట్టిగా చుడుతూ రావాలి దీనివల్ల క్లాత్ కదలదు షేప్ కూడా నీట్ గా ఫామ్ అవుతుంది
చూసారు కదా కాలు ఇలా తయారైంది. రెండవ కాలుని కూడా ఇదే విధంగా తయారు చేసాము. ఒక కాలుని పైకి మడిచి పెట్టుకుని కూర్చొని రెండవ కాలుని కిందకి వదిలేసి కూర్చున్నట్టుగా కనిపించడానికి ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను మడిచాము. ఈ కడ్డీలు కొంచెం గట్టిగానే ఉన్నాయి, మడవడం అంత ఈజీ కాదు. నేను ఎప్పుడూ మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాను. మరీ సన్నవి తీసుకుంటే మడవడానికి ఈజీగా వస్తుంది, కానీ బరువు మోయలేవు, పాదాల యొక్క బరువుని అవి హ్యాండిల్ చేయలేవు. సో అందుకని నేను కొంచెం గట్టిగా ఉన్న కడ్డీల్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీటి డైమెన్షన్స్ మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వాళ్ళు 95% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు. మీరు కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.